హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వని వంటిల్లు. ఈరోజు వని వంటిల్లో మనం మిక్స్డ్ వెజ్ మజ్జిగ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడు మజ్జిగ పులుసు మనం మామూలుగా చేసుకుంటూ ఉంటాం కదా, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని. ఈసారి కూరగాయలతో చేసుకుందాం, ఇది కూడా ఎంతో బాగుంటుంది. మిక్స్ వెజ్ మజ్జిగ పులుసుకి కావాల్సిన పదార్థాలు, ఇట్లా మీకు కావాల్సినంత పెరుగు తీసుకోండి. నేను ఇట్లా ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాను. అదేవిధంగా రుచికి తగినంత ఉప్పు, మీకు కావాల్సిన ముక్కలన్నీ వేసుకోవచ్చు. సొరకాయ కూడా బాగుంటుంది. వంకాయ నేను బెండకాయ తీసుకున్నాను. ఇట్లా రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయలు కూడా కొంచెం పెద్ద సైజులో ఉల్లిపాయ కట్ చేసి తీసుకోండి ఒకటి. అదేవిధంగా ఒక టమాటో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం మిరియాల పౌడర్, పావు టీ స్పూన్ పసుపు. తాలింపుకి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, కొంచెం దంచిన ధనియాలు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక గిన్నె లాంటిది పెట్టుకోండి ప్యాను. దానిలో 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఎండుమిరపకాయలు వేసేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు దినుసులన్నీ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా బెండకాయ, వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీనిలో పసుపు వేసేసుకుందాం. రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టేసేసి ఈ కూరగాయలు మెత్తగా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి. ఇట్లా పెరుగు తీసుకున్నాం కదా, దీనిలో కొద్దిగా మనం వాటర్ వేసేసుకుని కవ్వంతో చిలుపుకోవాలి. మనం మజ్జిగ పులుసు కాబట్టి చేసుకునేది, మీకు ఏ థిక్నెస్ అయితే ఇష్టమో అట్లా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ, మీకు పలుసగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ విధంగా తిప్పుకోవాలి. ఈ విధంగా మనకి కొద్దిగా వేగాక ఇప్పుడు టమాటా ముక్కలను కూడా వేసుకుందాం. టమాటాలు మరీ ఎక్కువ సాఫ్ట్ అవ్వకుండా కొంచెం తినేటప్పుడు మనకి క్రంచీగా తగులుతుంటే, ముక్క తగులుతుంటే బాగుంటుంది. అందుకే ఇప్పుడు వేసాను. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకో 2 నిమిషాలు ఈ టమాటా కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు ఉడికిద్దాం. మనకి టమాటా కూడా కొద్దిగా సాఫ్ట్గా అయ్యింది. ఇప్పుడు కొద్దిగా మిరియాల పౌడర్ని వేసుకుందాం. అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసేసుకుని, ఇందాక మనం మజ్జిగ పెరుగుని ఇలా తిప్పుకున్నాం కదా చిక్కటి మజ్జిగలాగా, ఇప్పుడు ఈ వెజిటబుల్స్లో ఈ మజ్జిగని పోసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన మిక్స్ వెజ్ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. ఎప్పుడు మనం ఆనియన్స్, పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకుని చేసుకుంటాం కదా, ఇప్పుడు మనం వెజిటబుల్స్తో ఈ విధంగా చేసుకున్నాం. ఇది కూడా ఆ రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వని వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.